ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు శ్రీమద్ భాగవతము 18వ అధ్యాయము, 8వ స్కందం 18వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. వామనదేవుడి యొక్క అవతారం. సో వామన భగవానుడు అవతరించడం అనేటువంటి జరిగింది. సో అవతరించినటువంటి వామన భగవానుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వర్ణించడం అనేటువంటి జరిగింది. సో ఆయన ఇంకా ఆయనని ఎవరెవరు కీర్తిస్తున్నారు, సో అన్ని లోకాల వాసులు కూడా అక్కడికి వచ్చి కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఉత్తమమైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నృత్యాలు చేయడము, మృదంగాలు, డోలు, ఇవన్నీ కూడా శబ్దాలతోటి భగవంతుడికి ఆహ్వానం పలకడము అనేటువంటిది జరిగింది. ఇంకా భగవంతుణ్ణి ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అనేటువంటి విషయం, ఈ ఈ సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క అవతరణతోటి, అంటే వామన భగవానుడిగా అవతరించినప్పుడు సమస్త సృష్టి కూడా ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తపరిచింది అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా 11వ శ్లోకం నుంచి ఏం చెప్పారో చూద్దాం. మాతాజీ మంగతాయారు మాతాజీ. దృష్ట్వాదిస్తం నిజ గర్భ సంభవం. హరే కృష్ణ ప్రభుజీ. దుష్వాదితస్తం నిజ గర్భ సంభవం. పరం పుమాంసం ఉదమాప విస్మితం. పరం పుమాంసం ముదమాప విస్మిత. ఈత దేహం నిజ యోగ మాయయా. గృహీత దేవం నిజ యోగ మాయయా. ప్రజాపతిశ్చాహ జయేతి విస్మితః. ప్రజాపతిచ్చాహ జయేతి విస్మితః. రూపాదుల వారి భావం నిజయోగమిచ్చే దివ్య దేహమును గ్రహించిన వాడై తన గర్భము నుండి భగవానుడు ప్రకటమొకటను గాంచినప్పుడు అదితి విస్మితయు హర్షాన్వితయునయ్యను. కశ్యప ప్రజాపతి ఆ దేవదేవుని గాంచి ఆనందచర్యములతో జయ జయ ధ్వనులు కావించెను. హరే కృష్ణ. దివ్య దేహమును గ్రహించిన వాడై తన గర్భము నుండి భగవానుడు ప్రకటమగుట్ను గాంచిన అదితి విస్మితము హర్షాన్వితము అయిన కశ్యప ప్రజాపతి ఆ దేవదేవుని గాంచి ఆనందాశ్చర్యములతో జయ జయ ధ్వనులు గావించిన తల్లి తండ్రి కశ్యపుడు అదితి కూడా చాలా సంతోషానికి గురయ్యారు. ఇంకోటి భగవంతుడు దివ్యమైనటువంటి యోగమాయతోటి దివ్య దేహాన్ని తీసుకుని వచ్చారు. అంటే భగవంతుడు యోగమాయ యొక్క శక్తి ద్వారానే ఈ భౌతిక విషయంలో అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భగవంతుడు యోగమాయ శక్తిని ఉపయోగిస్తారు ఈ భౌతిక విషయంలో అవతరించినప్పుడు. అలా ఆ శక్తిని ప్రయోగించడం వల్లనే భగవంతుడికి మనకి తేడా కనిపిస్తుంది, తెలుస్తుంది. మనందరి మీద మహామాయ యొక్క ప్రభావం ఉంటుంది, కానీ భగవంతుడు యోగమాయ శక్తితోటి ఆయన ఈ భౌతిక విషయంలో అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆనందము ఆశ్చర్యము కలిగిని తరువాత అందరూ కూడా జయ జయ ధ్వనులు చేస్తూ భగవంతుడిని ఆహ్వానించారు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ ఆత్మకే. హరే కృష్ణ ప్రభుజీ. యత్తద్వపుర్భాతి విభూషణాయుధై. యత్తద్వపుర్భాతి విభూషణాయుధై. రవ్యక్త చిద్యక్త మధారయద్ధరీ. రవ్యక్త చిద్యక్త మధారయుద్ధరీ. భూవతేనైవ స వామనోపటుః. భభూవతేనైవ సవామనోపట్వటుః. సంపశ్యతోర్ధివ్యగతిర్యదా నటః. సంపశ్యతో దివ్య గతిర్ గతిర్ యథా నటః. భగవానుడు ఆభరణములతోనూ ఆయుధములతోనూ ఆది రూపమున ఆవిర్భవించను. నిత్యమైన ఆ రూపమును భౌతిక జగత్తునందు అగోచరమైనను అతడు ఆ రూపమున్ననే అవతరించి పిదప తల్లిదండ్రులు గాంచుతుండగా నటుని వలె
వామన వటువు రూపము దాల్చెను. భాష్యం చదవను నటః అను పదము ఇచట ప్రధానమైనది. నటుడు వివిధ పాత్రలను పోషించుటకు వేషమును మార్చునను, ఎప్పుడు ఒకటే అయియుండును. అదే విధముగా బ్రహ్మ సంహిత 5.33.39 యందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అనంతమగు రూపములను దాల్చుచుండును. అద్వైతమచ్యుతమాది మనంత రూపం ఆద్యం పురాణం పురుష. అతడు సదా అసంఖ్యాకమగు అవతారాలలో నెలకొనియుండును. రామాది మూర్తిష కల నియమేన తిష్టన్ నానావతార మకరో భవనేషు కింతుహు. అనగా భగవంతుడు వివిధ అవతారాలను దాల్చినను, అవి అభిన్నములు. అతడు ఒకే శక్తి నిత్యము నిత్యత్వము ఆధ్యాత్మిక అస్తిత్వమును కూడినట్టి పురుషుడైనను ఏకకాలమున అనేక రూపములను దాల్చగలడు. వామనదేవుడు మాతృగర్భము నుండి ఆవిర్భవించినప్పుడు యథా చిహ్నములతో చతుర్భుజ నారాయణుని రూపమున అవతరించెను. వెంటనే వటువు రూపమును దాల్చెను. అనగా అతని దేహము భౌతికమైనది కాదు. భగవానుడు భౌతిక దేహధారి అని తలచువారు బుద్ధిహీనులు. అట్టి వారు భగవంతుని స్థితిని గూర్చి ఎంతయో తెలుసుకొనవలసి ఉండును. జన్మ కర్మచమే దివ్యమే దివ్యమేవం యో వేత్తి తత్వతః అని భగవద్గీత యందు 4.9 యందు ధృవపరచబడినది. అనగా అది దివ్య రూపమున సచ్చిదానంద విగ్రహ భగవానుని దివ్య ఆవిర్భావమును మనుజుడు తప్పక అవగతము చేసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవంతుడు అవతరించినప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత భగవంతుడు అవతరించిన తర్వాత ఎలా మారారు. భగవంతుడు అవతరించినప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నారు. అలాంటి దివ్యమైనటువంటి రూపం భౌతిక విశ్వంలో కనిపించదు. కేవలం భగవంతుడికి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే ఉంటుంది అలాంటి రూపం, చతుర్భుజ నారాయణ రూపం. ఎవరైనా సరే చతుర్భుజ నారాయణ రూపంలో బయట ఎవరైనా చూస్తే మనము ఆశ్చర్యంగా చూస్తాం కదా. అలాంటి వాళ్ళు కనపడరు, అది సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు అవతరించేటప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో అవతరించినప్పటికీ కొద్దిసేపట్లోనే ఆయన తన రూపాన్ని మార్చేశారు. అంటే జన్మించిన తరువాత, అవతరణ తీసుకున్న తరువాత ఆయన రూపాన్ని మార్చేశారు. ఆయన వటువు రూపంలోకి దాల్చారు. వటువు రూపం అంటే చిన్న బాలుడి రూపంలోకి వచ్చేశారు. చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక డ్రామాలో కనుక ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తన వేషాన్ని మారుస్తారో ఆ విధంగా భగవంతుడు అవతరించినప్పుడు సర్వ ఆభరణాలతోటి చతుర్భుజ నారాయణ రూపంలో అవతరించినప్పటికీ కొద్దిసేపట్లోనే ఆయన వటువుగా మారిపోవడము అనేటువంటిది జరిగింది. ఇది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అవతరణ యొక్క లీల. ఓకే, సో ఇలాంటి దివ్యమైనటువంటి అవతరణ అనేటువంటిది మనకి ఇలాంటి భాగవతంలో చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క జన్మ గురించి మనం తెలుసుకోవడము అనేటువంటిది మనము ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. సో భగవంతుడి యొక్క శరీరము అనేటువంటిది భౌతికము కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి శరీరంతో భగవంతుడు అవతరించారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడము అనేటువంటిది జరుగుతుంది. సో అది అర్థం చేసుకోగలగడం కోసం భగవంతుడు ఈ విధంగా మనందరికీ అర్థమయ్యేలాగా అవతరించడము అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటాం, భగవంతుడు మనము ఒకటే, మనలానే పుట్టాడు, మనలాగానే కష్టాలు అనుభవిస్తున్నాడు, మనలాగానే సుఖాలు అనుభవిస్తున్నాడు, మనలాగానే మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావనలో కనుక భగవంతుడి గురించి మనం ఆలోచించామంటే భగవంతుడి యొక్క దివ్యమైన జన్మకు సంబంధించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే ఇక్కడ ఆ దివ్యత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం ఏదైతే ఉందో, మనము భగవంతుడు అవతరించిన ప్రతిసారి కూడా ఒక్కొక్క రూపంలో అవతరిస్తారు, రాముడుగా, నరసింహుడుగా, వామనుడుగా, లేకపోతే వరాహ భగవానుడుగా, అనేక రూపాలలో భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. ఏ రూపంలో భగవంతుడు అవతరించినప్పటికీ అన్ని రూపాలు కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శరీరంతోనే రావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే భగవంతుడు సచ్చిదానంద విగ్రహం. మనం చూస్తే
ఈ యొక్క వైకుంఠ లోకాలు కూడా చూస్తే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క వైకుంఠ లోకం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. శోభారాణి మాత సంవటుం వామనం దృష్ట్వా మోధమానా మహర్షయః. సంవటుం వామనం దృష్ట్వా దృష్ట్యా మోదమానా మహర్షయః. కర్మాణి కారయామాసుః పురస్కృత్యా ప్రజాపతిం. కర్మాణి కారయామాసుః పురస్కృత్య ప్రజాపతిం. వామనుని రూపమున భగవానుని గాంచినంతట మహర్షులు మిక్కిలి ముదమందిన వారై కశ్యప మునిని ముందుంచుకొని అతనికి జాత కర్మాదులు వనరించిరి. భాష్యము. బ్రాహ్మణుని ఎంట శిశువు జన్మించినప్పుడు వైదిక నాగరికతననుసరించి తొలుత జాత కర్మ వనరించబడును. ఆ పిదప ఇతర సంస్కార కర్మలు కూడా నిర్వహింపబడును. కానీ వామనుడు బ్రహ్మచారి వటువు రూపమున ఆవిర్భవించినప్పుడు ఉపనయన సంస్కారము కూడా వెంటనే జరపబడును. హరే కృష్ణ. సో ఇప్పుడు చూడండి, పుట్టినప్పుడు బాలుడు ఎలా ఉంటాడు అంటే చాలా చిన్న పిల్లవాడు, పక్కలో ఉంటాడు కదా, చాలా చిన్న పిల్లవాడు, కనీసం బోర్లో కూడా పడడు, కనీసంగా తన చేతులతోటి పాదాలతోటి ఏమీ పని చేయలేడు. కానీ భగవంతుని అవతరించడం, అవతరించడమే చతుర్భుజ నారాయణగా అవతరించి తన రూపాన్ని మార్చుకుని వటువుగా మారిపోయారు. వటువుగా మారిపోవడం అంటే బ్రహ్మచారి రూపంలోకి వచ్చేసారు. అంటే కొంత వయసు ఉన్న తర్వాత ఏ విధంగా అయితే బాలుడి యొక్క రూపం మారుతుందో ఆ రూపంలోకి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఉపనయన సంస్కారం చేసేటువంటి వయసు అనమాట. అందుకనే ఇప్పుడు కశ్యపుడు ఇతర ఋషులు అందరూ కలిసి ఆయనకి ఉపనయన కార్యక్రమం కూడా చేస్తున్నారు. తరువాత ఆయన పుట్టిన వెంటనే ఏ బ్రాహ్మణుడికైనా కానీ, ఏ బ్రాహ్మణ బాలుడైనా క్షత్రియ బాలుడైనా ఎవరైనా సరే పుట్టిన వెంటనే పుట్టిన నక్షత్రాన్ని బట్టి, సో పుట్టిన నక్షత్రాన్ని బట్టి లేకపోతే గ్రహాలను బట్టి వాళ్ళు జాతక చక్రం రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా నార్మల్గా జరిగేటువంటి ఒక విధి. సో అలానే భగవంతుడు కూడా అవతరించినప్పుడు భగవంతుడు కూడా జాతకం. ఇప్పుడు మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు కూడా జాతకం రాయడం అనేటువంటిది జరిగింది ఆయన గురించి కూడా. సో ఆ విధంగా భగవంతుడు అవతరించి రాముడు వారికి కూడా జాతకం రాయడం జరిగింది. సో భగవంతుడు అవతరించినటువంటి ప్రతిసారి కూడా వాళ్ళ తల్లిదండ్రులు జాతకాన్ని చూడడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ బ్రహ్మచారి రూపంలో అవతరించారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఉపనయన కార్యక్రమం కూడా చేస్తున్నారు. మల్లేశ్వరి మాతాజీ. తస్యోపనీయ మానస్య సావిత్రీం సవితా బ్రవీత్. తస్యోపనీయ మానస్య సావిత్రం సవితా బ్రవీత్. బృహస్పతిర్ బ్రహ్మ సూత్రం మేకలాం కశ్యపో అదధాత్. బ్రహ్మస్పతిర్బ్రహ్మ సూత్రం మేకలం కశ్యపో అతదాత్. వామనదేవుని ఉపనయన కార్యమున సూర్యదేవుడు స్వయముగా గాయత్రి మంత్రమును ఉచ్చరించెను. బృహస్పతి యజ్ఞోపవీతమును వసగగా కశ్యపముని మేకలమును వసగెను. హరే కృష్ణ ప్రభుదేవ. ఓకే, సో జనరల్గా ఇలాంటి ఉపనయన కార్యక్రమము లేకపోతే ఏదైనా సరే ఫంక్షను అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి గురించి అయితే చేస్తారో వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం కూడా వెళ్తూ ఉంటాం చాలామంది పెళ్ళిళ్ళకి లేకపోతే ఉపనయన కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఉట్టి చేతులతో పోకుండా మనం వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒకటి వాళ్ళకి బహుమానంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ వామనదేవుడి యొక్క ఉపనయన కార్యక్రమంలో సూర్యదేవుడు స్వయంగా గాయత్రి మంత్రమును ఉపదేశించారు. బృహస్పతి యజ్ఞోపవీతమును వసగా కశ్యపముని మేఖలమును వసగాను. ఓకే, సో ఎవరు చేశారండి ఉపనయన కార్యక్రమం? సూర్య భగవానుడు చేశారు వామనుడికి. నెక్స్ట్ 15వ శ్లోకం. త్రిభుజి మేకలం అంటే త్రిభుజి మేకలం అంటే అది తొడుక్కున్నటువంటిది, అది చూడండి ఆయన కశ్యపుడు వేస్తున్నారు కదా, బహుశా ఏమైనా ఆభరణమేమో. మొల్తాడు మొల్తాడు అది నడుముకి కడతారు ప్రభుజీ అది. ఓకే, సరే మాతాజీ. అమృత మాతాజీ. ఇంకా కృష్ణ చర్మం అంటారు కదా. దాదావు కృష్ణ
దదౌ కృష్ణాజినం భూమిర్దండం సోమో వనస్పతి. దదౌ కృష్ణం జీనం భూమి దండం సోమే వనస్పతి. గోపీనాచ్ఛాదనం మాతా ద్యౌశ్చత్రం జగతః పతిః. కౌపీనాచ్ఛాదనం మాతా ద్రౌచ్ఛత్రం జగతః పతిః. హరే కృష్ణ. భూదేవి కృష్ణ జింకను వనరాజగు చంద్రుడు బ్రహ్మదండమును తల్లిదండ్రులు తల్లియగు అతిథి కపినమును స్వర్గరాది దేవత దేవత చిత్రమును అతనికి వసగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భూదేవి కృష్ణ జినమును అంటే జింక చర్మంతో తయారు చేయబడినటువంటి వస్త్రం, తర్వాత వనరాజుకు చంద్రుడు బ్రహ్మదండమును అంటే చేతిలో పట్టుకునేటువంటి దండం, చూడండి ఆయన పట్టుకున్నారు. ఓకే, ఆ తర్వాత తల్లి యొక్క అతిథి కౌపీనము, కౌపీనం అంటే పంచ అంటే నడుము కట్టుకునేటువంటి, ఆ తర్వాత స్వర్గాది దేవతలు ఛత్రము, చూసారా పైన గొడుగు దాన్ని దేవతలు ఇవ్వడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16, అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. కమండలం వేద గర్భః కుశన్ సప్సర్ సప్తర్షయో దదుహు. కమండలం వేద గర్భః కుశాన్ సప్తవర్షయో దదుహు. అక్షమాలాం మహారాజా సరస్వత్య వ్యయాత్మనః. అక్షమాలాం మహారాజా సరస్వత్య వ్యయాత్మనః. రాజా అవ్యయుడగు భగవానునికి బ్రహ్మదేవుడు కమండలము నొసంగెను. సప్తర్షులు కుశగ్రాసమును సరస్వతీదేవి రుద్రాక్షమాలను అతనికి వసగిరి. హరే కృష్ణ. ఓకే, భగవానునికి బ్రహ్మదేవుడు కమండలాన్ని ఇచ్చారు, సప్తర్షులు కుశగ్రాసాన్ని, సరస్వతీదేవి రుద్రాక్షమాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17వ శ్లోకం, రామారావు ప్రభుజీ. తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్ పాత్రికామదాత్. తస్మా ఇచ్చుపనీతాయ యక్షరాత్ పాత్రికామదాత్. భిక్షాం భగవతి సాక్షాద్ ఉమాధాంబికా సతీ. భిక్షాం భగవతి సాక్షాద్ ఉమాదాంబిక సతీ. ఆ విధముగా వామదేవునికి యజ్ఞోపవీత ధారణము జరిగినంతట యక్షరాజు కుబేరుడు భిక్షాపాత్రను వసిగను. శివపత్నియు జగన్మాతయు అగు భగవతీదేవి అతనికి తొలి భిక్షను వసిగను. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞోపవీత ధారణం జరిగిన తరువాత యక్షరాజు అయినటువంటి కుబేరుడు భిక్షాపాత్రను వసిగను, శివపత్ని అయినటువంటి జగన్మాతయ్యకు భగవతీదేవి అంటే పార్వతీదేవి అతనికి తొలి భిక్ష ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 18, కమిష్య మాతాజీ. సబ్రహ్మ వర్చసేనైవం సభాం సంభావితో వటుః. సబ్రహ్మ వర్చసేనైవం సభం సభావితో వటం వటుః. బ్రహ్మర్షి గణ సంజుష్టాం అత్యరోచత మారిషః. బ్రహ్మర్షి గణ సంజుష్టా మత్య రోచన మార్షితః మార్షిః. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రకారము ఎల్లరచే సత్కరింపబడిన వాడై వటశ్రేష్ఠుడగు వామన దేవుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందించు బ్రహ్మర్షులతో ఇట్టి నిండినట్టి సభాగృహము అంతటిని సౌందర్యమును అతిశయించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వాళ్ళు ఎవరైతే ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ ఇచ్చేశారు. అవన్నీ తీసుకున్నటువంటి వామన దేవుడు సభాగృహంలో ఆయన సౌందర్యం ఎలా ఉంది అని అంటే ఇంకా ఆయన సౌందర్యం దేనితోనూ పోల్చటానికి వీలుగా లేదు. మనం సృష్టిలో ఏది సౌందర్యవంతమైనది అనేటువంటిది తీసుకున్నా కానీ దానికి మించినటువంటి సౌందర్యం అనేటువంటిది వామన దేవుళ్ళలో చూడడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఆయన బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉన్నారు.
భగవంతుడు అవతరించినప్పుడు కూడా అలానే ఉన్నారు. భగవంతుడు అవతరించిన తర్వాత వామన దేవుడుగా మారినప్పుడు, అంటే వటుడుగా మారినప్పుడు కూడా ఆయన యొక్క తేజస్సులో ఏమీ మార్పు రాలేదు. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సమిద్ధమహితం వహ్నిం కృత్వా పరిసమా సమూహనం. సమిద్ధమాహితం వహ్నిం కృత్వా పరిసమూహనం. పరిస్థీర్యా సమభ్యర్చ సమిద్ధి రజుహో ద్విజ. పరిస్థీర్యా సమర్భచ్చ సమర్భీరజహో ద్విజ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. శ్రీ వామనదేవుడు యజ్ఞాగ్నిని ప్రజర్విల్ల చేసిన పిమ్మట దానిని అర్పించి యజ్ఞస్థలిలో హోమమును నిర్వహించెను. పుట్టిన వెంటనే ధన్వంతరుడు. హోమం చేసేశారు వామనదేవుడు, యజ్ఞాగ్ని రగిలి చేశారు, ఆ తర్వాత అర్చించి యజ్ఞస్థలిలో హోమాన్ని కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది వామనదేవుడు. నెక్స్ట్ 20వ శ్లోకం. కుశశ్రీ మాతాజీ. శ్రుత్వా అశ్వమేధైర్యజమానమూర్జితం. శ్రుత్వా అశ్వమేధైర్యజమానమూర్జితం. బలిం భృగూణాం ఉపకల్పితైస్తతః. బలిం భృగూణాం ఉపకల్పితైస్తతః. జగామ తత్ర అఖిల సార సంభృతో. జగామ తత్ర అఖిల సార సంభృతో. భారేణ ఘాం సన్న ముయన్ పదే పదే. హారేణ గాం సన్న మయన్ పదే పదే. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము, భృగువంశీయులకు బ్రాహ్మణుల సంరక్షణలో బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞములు నిర్వహించుచున్నాడని ఎరింగి నిఖిల గుణపూర్ణుడగు ఆ భగవానుడు అతనిని అనుగ్రహించుటకై అచ్చటకు వెడలెను. తన భారముచే ఆ దేవదేవుడు ప్రతి పదమునందు భూమిని అవనతము కావించెను. ప్రభుపాదుల వారి భాష్యము, భగవానుడు అఖిల సార సంభృతుడు అని పిలువబడినాడు, అనగా ఈ జగత్తునందలి సమస్తమునకు అతడే యజమాని. కనుక ఏదో యాచించుటకు బలచక్రవర్తి చెంతకు వెడలినప్పటికీ అతడు సర్వదా పూర్ణుడై ఉన్నాడు. ఎవ్వరిని అతడు యాచించనవసరము లేదు. నిజమునకు వామనదేవుడు ఎంతటి శక్తివంతుడనగా విభూతి పూర్ణత్వముతో అతడు ప్రతి పదమునందు భూతలమును అవనతము కావించుచుండెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో భగవానుడు భృగువంశీయులై అగు బ్రాహ్మణుల సంరక్షణలో బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి భగవాను, అంటే వామనుడు అక్కడికి వెళ్ళారు. అక్కడ అక్కడికి వెళ్ళింది ఎందుకు అంటే, భగవంతుడికి ఏదో లేక యాచించడం కోసం వెళ్ళలేదు. భగవంతుడు ఎవరిని కూడా యాచించాల్సినటువంటి అవసరం లేదు. లీలలో భాగంగా భగవంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో ఉన్నారు. బ్రాహ్మణులతో రక్షింపబడుతున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఎప్పుడు దేవతలకు తమ సామ్రాజ్యం వాళ్ళకు వచ్చేస్తుంది, దేవతలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి నిజ వాళ్ళు వాళ్ళ యొక్క పూర్వ వైభవాన్ని పొందుతారు అని అంటే, బలిచక్రవర్తి వామనుల యెడ సారీ బ్రాహ్మణుల యెడ అపరాధం చేసినప్పుడు జరుగుతుంది. కానీ ప్రతి సందర్భంలోనూ బలిచక్రవర్తి గురించి చెప్తున్నప్పుడు బ్రాహ్మణులతో రక్షింపబడుతున్నా బ్రాహ్మణులతో రక్షింపబడుతున్నా అని ఒత్తి ఒత్తి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, మామూలుగా బలిచక్రవర్తి అని చెప్పొచ్చు, కానీ బలిచక్రవర్తి గురించి చెప్పిన ప్రతిసారి కూడా బ్రాహ్మణులతో రక్షింపబడుతున్న బలిచక్రవర్తి అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ బ్రాహ్మణుల రక్షణ నుంచి తీసేయాలి ఇప్పుడు బలిచక్రవర్తిని, అప్పుడే దేవతలు వాళ్ళు కోల్పోయింది తిరిగి పొందుతారు. అందుకని దాన్ని ప్రత్యేకించి మరి తనకి ప్రిఫిక్స్ గా యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట ప్రతిసారి. అయితే ఇప్పుడు భగవంతుడి యొక్క లీలలో భాగం ఏమిటి అని అంటే, బలిచక్రవర్తికి బ్రాహ్మణుల యొక్క రక్షణ లేకుండా చేయడం. అది చేయడం కోసం భగవంతుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 21 రాధారాణి మాత. హరే కృష్ణ ప్రభు. తం నర్మదాయస్తట ఉత్తరే భలేర్. తం నర్మదాయస్తట ఉత్తరే భలే. యరు ద్విజస్తే భృగుకశ్చ సంజ్ఞకే. యర్ ఋత్విజస్తే భృగుకశ్చ సంజ్ఞకే. ప్రవర్తయంతో భృగవః క్రతూత్తమం.
ప్రవర్తయంతో భృగవః క్రతుత్తమం విచక్షతారాధుదిదితం యథారవిం విచక్షతారాధుదితం యథారవిం. నర్మదా నదికి ఉత్తర తీరమున భృగుపుచ్చమన క్షేత్రమున యజ్ఞ నిర్వాహణమును అందుకొని యజ్ఞ నిర్వాహణమందు నెలకొలిన భృగువంశీయులకు బ్రాహ్మణులు తమ చెంతనే సూర్యుడు ఉదయించుచున్నట్లుగా వామన దేవుని గాంచి. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో బలి చక్రవర్తి యజ్ఞస్థలం దగ్గరికి వెళ్ళారు. యజ్ఞస్థలం దగ్గరికి వామనదేవుడు రాగానే అక్కడ అంతా కూడా సూర్యుడు ఉదయించినప్పుడు చీకటంతా పోయి వెలుతురు ఎలా వస్తుందో అలా అనిపించింది అక్కడ అందరికీ కూడా. అక్కడ వామనదేవుడు వస్తూ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నాడా అన్నట్లు అనిపించింది అనమాట వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ అనుపమ మాత చదువుతారు. హనుమాన్ ప్రభు చదవండి. తేరు ద్విజో యజమాన సదస్య తేరు ద్విజో యజమాన సదస్య అత ద్విషో వామన తేజసాన్ రూప తద్విషో వామన తేజసా నృప సూర్య కిలాయాత్యుత వా విభావసుః సూర్య కిలాయాత్యుత వా విభావసు తన కుమారో అత విద్రుక్షయా క్రతో తనత్ కుమారో అథ దిద్రుక్షయా క్రతో. పరీక్షణ భావం రాజా, వామన దేవుని తేజము వలన బలి చక్రవర్తితో పాటు ఋత్విక్కులు సదస్యులు తేజోహీనులై అంతట వారు సాక్షాత్తుగా సూర్యదేవుడు లేదా సనత్ కుమారుడు లేదా అగ్నిదేవుడు యజ్ఞ దర్శనార్థము వచ్చినాయని చర్చించుకొనసాగిరి. హరే కృష్ణ ప్రభుత్వం దండవర్తనం. ఇప్పుడు ఎలా అంటే అత్యంత తేజోవంతమైనటువంటిది ఏదైనా మన దగ్గరకు వచ్చిందనుకోండి, దాని యొక్క తేజస్సు ముందు దాని చుట్టుపక్కల ఉన్నవి ఏమీ కూడా కనపడవు. దాని వెనకాల ఉన్నాయి, దాని చుట్టూతో ఉన్నాయి, ఏమీ కనపడవు. ఎందుకంటే కళ్ళు ఇంకా వేరేది చూడనివ్వదనమాట ఆ తేజస్సు. ఎప్పుడైతే వామనదేవుడు అక్కడికి వచ్చేసారో, వామనదేవుడి యొక్క తేజస్సు ముందు అక్కడ ఉన్నటువంటి ఋత్విక్లు ఎవరైతే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరు కూడా కనిపించినంతగా కవర్ చేసేసింది అనమాట ఆయన యొక్క తేజస్సు. సో ఆ తేజస్సును చూసి ఎవరు వచ్చారు, స్వయంగా అగ్నిదేవుడే వచ్చేసారా యజ్ఞ దర్శనార్థం అని చెప్పేసి అనిపించినంతగా అక్కడ అంత తేజస్సు అనిపించింది అన్నమాట. నెక్స్ట్ మంగతాయారు మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్తం సశిష్యేషు భృగుష్యనేకత ఇత్తం తన శిష్యేషు భృగుష్యనే కదా. వితార్క్యమాన ప్రభుజీ 22 చదవాలి కదా ప్రభుజీ. 22 ఇప్పుడు చదివారు మాతాజీ ఆయన హనుమాన్ ప్రభుజీ. సరే అండి, సరే అండి. వితార్క్యమానో భగవాన్ స వామనః వితర్కమాణో భగవాన్ స వామనః ఛత్రం సదండం సజలం కమండలం ఛత్రం సజ్జనం సజలం కమండలం విశేష బిభ్రద్ధ యుమేధ వాటం వేష బిబ్బద్ధ యమేధ వాతం. హరే కృష్ణ ప్రభువాదులు వారు భావం. భృగువంశీయుల ఋత్విక్కులు వారి శిష్యులిట్లు నానా విధములుగా తర్కించుకొంచుండగా దండమును ఛత్రమును జలపూర్ణ కమండలమును చేతపట్టుకొని వామనదేవుడు అశ్వమేధ స్థలిలో ప్రవేశించెను. హరే కృష్ణ. అశ్వమేధ యజ్ఞస్థలిలో ప్రవేశించాం. ఓకే, సో వీళ్ళందరూ కూడా వచ్చింది ఎవరు అనేటువంటి చర్చలో ఉన్నారు. సో ఫలానా వాళ్ళు కావచ్చు, ఫలానా వాళ్ళు కావచ్చు అని వాళ్ళ వాళ్ళ స్పెక్యులేషన్స్, వాళ్ళ వాళ్ళ మనోకల్పనలతోటి వాళ్ళు వచ్చింది ఎవరు అనేటువంటి విషయం మీద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో వామనదేవుడు యజ్ఞస్థలిలోకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కామిషి మాత 24-25. ఎస్ ప్రభుజీ.
మౌంజ్యామే కలయావీతం ఉపవీతాధినోత్తరం. మౌంజ్యామే కలయావీతం పవితా చితోత్తమం చితనోత్తరం. మౌంజ్యామే కలయావీతం ఉపవీతాజినోత్తరం. మౌంజ్యామే కలయావీతం పవితాజినోత్తరం. ఉపవీత ఉపవీత జటిలం వామనం విప్రం మాయామాణవకం హరిం. జటిలం వామనం విప్రం మాయామానవకం హరిం. అవిష్టం వీక్ష భృగవః సశిష్యాస్తే సహాగ్నిభిః. పవిష్టం వీక్ష భృగవః నశిష్యాస్యే సహాగ్నిభిః. యత్యగృహ్ణన్ సముత్థాయ సంక్షిప్తాస్తస్య తేజసా. ప్రత్యగృహణ సముత్ ఉత్థాయ సంక్షిప్తాస్తస్య తేజసః. హరే కృష్ణ ప్రభుజీ, మౌంజీ మేఖలమును యజ్ఞోపవీతమును అజినోత్తరమును దాల్చిన వాడై జటాధార్యగు బ్రాహ్మణ వటువుగా గోచరించుచు వామనదేవుడు యజ్ఞస్థలిలో ప్రవేశించెను. అతని తేజస్సు శిష్య సమేతముగా ఋతిక్కులందరి తేజస్సును హరింపగా వారందరూ ఆసనము నుండి లేచి వందనములతో ఆ దేవదేవుని యథోచితముగా ఆహ్వానించిరి. హరికృష్ణ ప్రభుజీ ఓకే, అక్కడ ఋత్విక్కులు అంటే ఎవరండి? ఋత్విక్కులు అంటే పూజ చేసి యజ్ఞం బ్రాహ్మణులు చేస్తున్నారు, యజ్ఞం చేసి శ్లోకాలు మంత్రాలు చదివేవాళ్ళు. యజ్ఞం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆసనంలో నుంచి లేచేశారు. ఎందుకంటే వచ్చిన వ్యక్తి చాలా దివ్యమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. వచ్చిన వ్యక్తి యొక్క పరిచయము అనేటువంటిది చేసుకోకుండానే ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగారు అక్కడ చేస్తున్నటువంటి ఋత్విక్కులు కదా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వచ్చిన వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు, చూడడానికి ఒక బ్రాహ్మణ వటువుగానే కనిపిస్తున్నారు, ఒక మేక తోలు కప్పుకొని ఉన్నారు. అంత మాత్రాన ఆయనేమి సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన శరీరం నుంచి వస్తున్నటువంటి తేజస్సు ఎలా ఉంది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క తేజస్సును అంతటినీ కూడా హరించేసింది. అంత తేజస్సు అంటే డామినేట్ అయిపోయింది అనమాట, భగవంతుడి యొక్క తేజస్సు అక్కడ ఉన్న వాళ్ళందరి తేజస్సును కూడా డామినేట్ చేసేసింది. అంటే ఏంటి, ఎవరైనా ఒకళ్ళు అందమైన వాళ్ళు వచ్చేసారనుకోండి, అందరి కళ్ళు వాళ్ళ మీదకి వెళ్తాయి కదా. అంతకంటే అందమైన వాళ్ళు వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళ మీద నుంచి కళ్ళు మారిపోతాయి ఆ విధంగా. సో ఇంకా అక్కడ ఎవరూ కనపడలేదు, అక్కడ ఓన్లీ భగవంతుడే కనిపిస్తున్నారు. అందరి కళ్ళు భగవంతుడి మీదనే పడ్డాయి. కాబట్టి ఇప్పుడు భగవంతుడు చూడగానే ఎవరు అని పరిచయం కూడా చేసుకుని అవసరంలా, చేసుకోకుండానే దివ్యమైనటువంటి వాడు అన్నటువంటి ఉద్దేశంతో ముందు వాళ్ళు లేచి వందనాన్ని తెలియజేసేశారు ఈ బ్రాహ్మణ బాలుడికి. ఓకే, ఆహ్వానించడం కూడా జరిగింది 26వ శ్లోకం. రమ్య మాతాజీ, హరే కృష్ణ ప్రభు. యజమానః ప్రముదితో దర్శన్ ఈయం మనోరమం. యజమానః ప్రముదితో దర్శనీయం మనోరమం. రూపానురూపావయవం తస్మా ఆసనమాహర. రూపానురూపమవయవం తస్మా ఆసనమాహర. సుందరమైన అవయములు రూప సౌందర్యము నిర్వడింపచేయు అన్నట్లుగా గాన వామదేవుని వామనదేవుని గాంచిన బలి చక్రవర్తి ముదుమంది సంతుష్ట చిత్తముతో అతనికి ఆసనమును నొసగింది. సో బ్రాహ్మణుడు బాలుడిగా కనిపించారు, సుందరమైనటువంటి రూపము, గొప్పగా తేజస్సును కలిగి ఉన్నారు. కాబట్టి బలి చక్రవర్తి కూడా ఆయన ఆహ్వానించి ఆయనని ఆసనాన్ని చూపించారు. సో అంటే బలి చక్రవర్తి కూడా ఆయన ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది యజ్ఞంలో. నెక్స్ట్ 27, సుజాత మాతాజీ. స్వాగతేనాభినంద్యాతా పాదౌ భగవతో బలిః. స్వాగతేనాభినంద్యాతా పాదౌ భగవతో బలిః. అవనిధ్యాచ్ఛయామాస ముక్తసంగ మనోరమం. అవనిధ్యాచ్ఛయామాస ముక్తసంగ మనోరమం. ముక్తాత్ములకు మనోరముడైన భగవానుని ఆ విధముగా సుముచిత రీతిన ఆహ్వానించిన బలిచక్రవర్తి
అతనికి పాద ప్రక్షాళనం చేసి అర్చించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఒక బ్రాహ్మణ బాలుడు కాబట్టి ముందు వచ్చినటువంటి బ్రాహ్మణుని ఏ విధంగా అయితే గౌరవించాలో ఒక రాజు ఆ విధంగానే గౌరవించడం అనేటువంటి జరిగింది. పైగా బలి చక్రవర్తి చాలా గొప్పవాడు, బ్రాహ్మణులందరినీ కూడా గౌరవించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి. కాబట్టి వచ్చినటువంటి బ్రాహ్మణ బాలుడు కూడా చిన్నవాడా పెద్దవాడా అనేటువంటి ఆలోచన లేదు. ఓకే, వచ్చిన వాడికి పాద ప్రక్షాళన చేసి ఆయన అర్చించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కుశశ్రీ మాతాజీ. యత్పాదశౌచం జనకల్మషాపహం. తత్పాదశౌచం జనకల్మషాపహం. సధర్మ విన్మూర్ధ్న దధాత్ సుమంగళం. సధర్మ విన్మూర్ధ్న్య దధాత్ సుమంగళం. యద్దేవ దేవో గిరిశశ్చంద్రమౌళి. యద్దేవ దేవో గిరిశశ్చంద్రమౌళి. దధార మూర్ధ్నా పరయా చ భక్త్యా. దధార మూర్ధ్న పరయా చ భక్త్యా. రూపాల వారి భావము దేవతా శ్రేష్ఠుడు జటాజూటమున చంద్రకళను ధరించిన వాడునగు శివుడు విష్ణు భగవానుని కాలి బ్రొటన వేలు నుండి ఉద్భవించిన గంగాజలమును భక్తితో శిరమును దాల్చును. ఈ విషయం అడిగిన బలిచక్రవర్తి ఆ మహాదేవుని అనుసరించుచు భగవత్పాద పద్మ ప్రక్షాళిత జలమును తాను కూడా శిరమున దాల్చెను. ప్రభుపాదుల వారి భాష్యము శివుడు గంగాధరుడని తెలియబడినాడు, అనగా అతడు తన శిరమున గంగాజలమును అనగా గంగాదేవిని ధరించును. పరమశివుడు చంద్రచూడుడైనప్పటికీ భగవంతునికి పరమ గౌరవమునసుగుటకై ఆ చంద్రకళకు పైన గంగను ధరించును. ఈ ఉపమానమును ఎల్లరూ కనీసము ప్రతి భక్తుడు పాటించవలెను. ఏలయనగా పరమశివుడు మహాజనులలో ఒకడు, అదే విధముగా బలిచక్రవర్తి కూడా తదనంతరము మహాజనుడయ్యెను. ఒక మహాజనుడు ఇంకొక మహాజనుని అనుసరించును. ఈ ప్రకారము పరంపరా విధానమున మహాజనుల కలాపములను అనుసరించుటచే మనుజుడు ఆధ్యాత్మిక రంగమున పురోగమించగలడు. విష్ణు భగవానుని కాలి బ్రొటన వ్రేలు నుండి ఉద్భవించిన కారణమున గంగాజలము పరమ పవిత్రమైనది. బలి చక్రవర్తి వామనదేవుని పాద ప్రక్షాళనము చేసినప్పుడు ఆ జలము కూడా గంగాజలముతో సమానమయ్యెను. బలి సర్వధర్మముల నెరిగినవాడు కనుక శివుని అడుగుజాడలను అనుసరించి ఆ జలమును శిరమున దాల్చెను. ధన్యవాదాలు ప్రభుజీ. శివుడు కూడా గంగాదేవిని తన నెత్తి మీద ఎందుకు ఉంచుకున్నారు అని అంటే, గంగాదేవి భగవంతుడి యొక్క పాద పద్మాలను తాకింది కాబట్టి. భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీళ్లు భక్తుడి యొక్క శిరస్సు మీద ఉంటాయి కదా. సో ఏ విధంగా అయితే శివుడు తన శిరస్సు మీద పెట్టుకున్నారో గంగాదేవిని, ఆ విధంగానే బలిచక్రవర్తి కూడా వామన భగవానుడి యొక్క పాదాలను కడిగి ఆ నీళ్ళని శిరస్సు మీద చల్లుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే శివుణ్ణి ఫాలో అయిపోయారు. సో బలిచక్రవర్తి చాలా గొప్ప భక్తుడు కాబట్టి అంతకంటే గొప్ప భక్తుడైనటువంటి పరమశివుడి యొక్క, పరమ వైష్ణవుడైనటువంటి పరమశివుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాబట్టి బలిచక్రవర్తి కూడా ఏదైతే పాద పద్మాలను కడిగారో, అంటే వామనదేవుడి యొక్క పాదాలను కడిగారో, ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు గంగాజలంతోనే సమానం, గంగాజలం కంటే తక్కువేం కాదు, ఎందుకంటే భగవంతుడి పాదాలను తాకాయి కాబట్టి. ఓకే, గంగకు కూడా ఆ పవిత్రత ఎందుకు వచ్చింది? భగవంతుడి పాదాలను తాకుతూ ఈ భౌతిక విషయంలోకి వచ్చింది కాబట్టి గంగాదేవికి కూడా ఆ పవిత్రత వచ్చింది. అలానే ఇప్పుడు వామనదేవుడి పాదాలని తాకినటువంటి నీళ్లు కూడా గంగాదేవి, అందుకని ఆయన శిరమును తాల్చుకున్నారు. నెక్స్ట్ రామర పూజ. శ్రీ బలిరువాచ. శ్రీ బలిరువాచ. స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరమా కరవామతే. స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మణిం కరవామతే. బ్రహ్మర్షీణాం తపస్సాక్షాం మన్యే త్వార్యా వపుర్ధరం. బ్రహ్మర్షీణాం తపస్సాక్షా నన్యే త్వార వపుర్ధరం. హరే కృష్ణ ప్రభుజీ. పెదప బలిచక్రవర్తి వామనదేవునితో ఇట్లు పలికిన, ఓ బ్రాహ్మణ సుస్వాగతం, నీకు నమస్కరించుతున్నాను. నేను నీకేమి చేయవలనో చెప్పవలసిందిగా మనవి. నీవు బ్రహ్మర్షుల తపోరూపమని నేను భావించుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ.
ఓకే. సో బలిచక్రవర్తి వామన దేవుతో మాట్లాడుతున్నారు. సో బ్రాహ్మణ, నీకు స్వాగతం, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. అయితే నేనేమి సేవ చేయగలను నీకు? నేను నీకు ఏమి చేయవలనో నువ్వే ఆదేశించు అని అక్కడ ఉన్నటువంటి వామన దేవుణ్ణి ఉద్దేశించి అడుగుతున్నారు. బ్రహ్మర్షుల తపోరూపం అని నేను మీరు భావిస్తున్నాను. అంటే మీరు సామాన్యులు కాదు, బ్రాహ్మణుల్లో కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు. అందుకనే మీకు నేను ఎలాంటి సేవ చేయాలో మాకు మీరే తెలియచేయండి అని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభు. ఆద్యన పితరస్తృస్త ఆద్యన పితరస్తృప్త ఆద్యన పావితం కులం. ఆద్యన పితరస్తృప్త ఆద్యన పావితం కులం. ఆద్యస్విష్ట క్రతురయం యద్భావనాగతో గృహాన్. ఆద్యస్విష్ట క్రతురయం యద్భావనాగతో గృహాన్. ప్రభు, నీ రాక వలన మా పితృదేవతలు సంతృప్తులైరి. మా గృహము వంశము పావనములైనవి. నీ సన్నిధి చే మేము నిర్వహించు యజ్ఞము ఇప్పుడు పరిపూర్ణమైనది. హరే కృష్ణ ప్రభు. సో ఆయన్ని కీర్తిస్తున్నారు కూడా, నువ్వు రావడం వల్ల నా యజ్ఞం పరిపూర్ణమైనట్లుగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, మీరు మా యజ్ఞస్థలిలో కాలు పెట్టారు అంటే మా వంశం కూడా పవిత్రం అయిపోయినట్లే. ఓకే, అలాంటి దివ్యమైనటువంటి వాళ్ళు మీరు, అందుకని నేను మీకు ఏం సేవ చేయాలో చెప్పండి అని. 31 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆద్యాగ్నయో మే సుహుతా యథావిధి. ఆద్యాగ్నయో మే సుహుతా యథావిధి. ద్విజాత్మజాత్వచ్చరణావనే జనై. ద్విజాత్మజాత్వచ్చరణావనై జనై. అతాం హసో వార్భీర్యం చ భూరహో. అతాం హసో వార్భీర్యం చ భూరహో. తథా పునీత తనుభిః పదైస్తవ. తథా పునీత తనుభిః పదస్తవ. బ్రాహ్మణ బాలక, నేడు యజ్ఞాగ్ని శాస్త్ర విహితముగా ప్రజ్వరిల్లినది. ఈ పాద ప్రస్తాళిత జలముచే నేను సమస్త పాపముల నుండి విడివడితిని. హే ప్రభు, నీ చిన్న పాద పద్మ స్పర్శ చే ధారాతలమే పునీతమైనది. హరే కృష్ణ ప్రభు. సో శాస్త్ర విహితముగా ప్రజ్వరింది యజ్ఞాగ్ని. ఎందుకు అంటే యజ్ఞము అనేటువంటిది శాస్త్రోక్తంగా చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు. అంటే వచ్చినటువంటి ఆయన ఎవరు అంటే మహావిష్ణువు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఎందుకంటే స్వయంగా భగవానుడే ప్రసన్నుడయ్యారు. యజ్ఞం సఫలమైనప్పుడు మాత్రమే భగవానుడు ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఇప్పుడు నీ పాద ప్రక్షాళిత జలముచే నేను సమస్త పాపముల నుండి విడివడితిని. ఏదైతే నీ పాదాలను కడిగి ఆ జలాన్ని నేను నా శిరం మీద చల్లుకున్నానో నా పాపాలన్నీ పోయాయి. ఓకే, ఏ ప్రభు, నీ చిన్న పాద పద్మ స్పర్శచే ఈ ధరాతలమే పునీతమైపోయినది. అంటే నీ యొక్క పాదాన్ని ఇక్కడ మోపడం వల్ల ఇదంతా కూడా పునీతమైపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యద్యద్వటో వాంచసి తత్ప్రతీచ్ఛమే. యద్యద్వటో వాంచసి తత్ప్రతీచ్ఛమే. స్వామర్థినం విప్రసుతామతర్కయే. సామార్జనం విప్రసుతామతర్కయే. గాం కాంచనం గుణవద్ధామమృష్టం. గాం కాంచనం గుణవద్ ధామ మృష్టం. తథా నపేయం ఉత వా విప్రకన్యాం. తథా నపేయం ఉత వా విప్రకన్యాం. గ్రామాన్ సమృద్ధాం స్థూరగాన్ గజాన్ వా. గామాన్ సుర సమృద్ధాం స్థూరగాన్ గజాన్ వా. రథాం సదార్హత్తమ సంప్రతీచ్ఛాం. తథాం సదార్పరస్వ సంప్రతీచ. ఓ బ్రాహ్మణ బాలక, నీవేదో యాచించుటకే ఇచ్చటకు వచ్చినట్లు గోచరించుతున్నది. కనుక నీకేది కావాలనో దానిని నా నుండి స్వీకరింపుము.
పరమ పూజ్యుడ గోవులు బంగారము ఉపకరణ యుక్తములగు గృహములు రుచికరమగు అన్నపానీయములు భార్యగా స్వీకరించుటకు బ్రాహ్మణ కన్య సమృద్ధముగా సమృద్ధములగు గ్రామములు అశ్వములు గజములు రథములు ఇంకను కోరిన ఏదైనను నా నుండి గ్రహింపుము. శ్రీమద్ భాగవతంలోని శ్రీ వామనావతారం అష్టమ స్కందము నందలి 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో బ్రాహ్మణ బాలకుని ఉద్దేశించి అంటున్నారు, మీరు ఈ యజ్ఞస్థలికి వచ్చారు అంటే యజ్ఞం అంటే ఎప్పుడు సఫలీకృతం అవుతుందంటే యజ్ఞం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చినప్పుడు ఆ యజ్ఞం అనేటువంటి సఫలీకృతం అవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్రాహ్మణుడికి కూడా దానం కనుక ఇచ్చేసినట్లయితే ఇక బలిచక్రవర్తి యజ్ఞం అనేటువంటిది సుసంపన్నం అవుతుంది. అందుకనే మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే ఈ యజ్ఞస్థలిలో దానం ఇస్తారు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి దానం యాచించడానికి మీరు వచ్చి ఉండాలి, మీకేం కావాలో కోరుకోండి, ఏదైనా నేను ఇచ్చేస్తాను అని బలిచక్రవర్తి అంటారు. అయితే కొన్ని ఉదాహరణలుగా చెప్పారు, గోవులు కావాలా, బంగారం కావాలా, లేకపోతే ఉపకరణయుక్తము గృహము కావాలా, రుచికరమైనటువంటి అన్నపానీయాలు కావాలా, లేదా భారీగా స్వీకరించడానికి ఒక బ్రాహ్మణ కన్య కావాలా, సమృద్ధమైనటువంటి గ్రామాల అశ్వాలు గజాలు రథాలు ఇంకా ఏది కావాలంటే అది నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆయన ఇవ్వగలిగినవి. ఓకే, అంటే ఆయన అండర్లో ఉన్నవి. అంటే ఇప్పుడు ఏమనాలి అంటే ఇదంతా నాది అనేటువంటి భావంలో ఉన్నాడు ఆయన. అదంతా నాది కాబట్టి నువ్వు అడిగితే నేను నీకు ఇస్తాను, నీకు దానం ఇస్తాను అని అంటున్నాడు. కానీ అక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే సమస్తం భగవానుడికే చెందింది. మనందరం కూడా తాత్కాలికమైనటువంటి ఓనర్స్ మాత్రమే. మనం దేన్ని పొంది ఉన్నా కానీ అదంతా కూడా మనం తాత్కాలికంగానే పొంది ఉన్నాం, కానీ అది మనం శాశ్వతంగా పొంది ఉన్నాము అనేటువంటి భావంలో మనం ఉంటాము. అది మనల్ని నుంచి దూరం చేయాలి, ఆ భావం నుంచి మనం బయటపడాలి అని అంటే ఇలాంటి లీలలు మనకి తెలియజేస్తాయి. ఇప్పుడు వామన భగవానుడు ఇదంతా నాది అని ఆయన మనందరికీ తెలియజేయాలి. కాబట్టి ఏది నీది కాదు, ఏదైతే నీది అనుకుంటున్నావో అదంతా కూడా నాది అని భగవంతుడు ప్రకటించాలి. సో కాబట్టి ఇప్పుడు అంతా సర్వస్వం అడిగేస్తాడు, సర్వస్వం తీసేసుకుంటారు భగవంతుడు, ఎందుకంటే అంతా ఆయనదే కాబట్టి అంతా కూడా ఆయన సేవలోనే ఉపయోగించాలి. కానీ బలిచక్రవర్తి చాలా గొప్పవాడు కాబట్టి ఆత్మనివేదనం చేసుకున్నటువంటి వ్యక్తి, అంటే తన్ను తాను అర్పించుకున్నటువంటి వ్యక్తి భగవంతుడి కోసం. మనం భగవంతుడికి మనం సంపాదించిన దాంట్లో ఒక 10% 5% అర్పించడానికే మనం ఆలోచనలు చేస్తాం, కానీ బలిచక్రవర్తి సర్వస్వం అర్పించాడు. తను సంపాదించినటువంటి సర్వస్వమే కాదు, తనను తాను కూడా అర్పించుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి బలిచక్రవర్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచం మొత్తం చాటి చెప్పడం అనేటువంటిది భగవంతుడి యొక్క ధర్మం. కాబట్టి భగవంతుడు రెండు రకాలుగా కూడా ఈ లీలను చేస్తున్నాడు. ఒకటి బలిచక్రవర్తి యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియచేయాలి, రెండు సర్వం భగవంతుడికే చెందినది అనేటువంటి విషయం కూడా మనకి తెలియాలి. ఈ రెండు విషయాలు కూడా ఈ లీల ద్వారా మనకి తెలుస్తున్నాయి. ఇది ఇప్పుడు బలిచక్రవర్తి వామన భగవానుడికి ఏం కావాలో కోరుకో అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక తరువాత వామన భగవానుడు బలిచక్రవర్తిని దానం అడుగుతారు. సో ఏం దానం అడుగుతారు, ఏం దానం అడగడం వల్ల బలిచక్రవర్తి సర్వాన్ని కోల్పోతారు అనేటువంటి విషయం మనము 19వ అధ్యాయంలో చూస్తాము. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇది మొత్తం మనకు రిపీట్ అవుతుంది కదా ప్రభుజీ, ఇంతకు ముందు కూడా మనం సేమ్ చదువుకున్నాం కదా ప్రభుజీ. ఇదే స్కందంలో చదివాం, ఇంతకు ముందు కూడా ఇదే స్కందంలో చదివాం అని అనిపించింది, మళ్ళీ మళ్ళీ విన్నట్టు అని అందుకని. ఇంకొకటి ప్రభుజీ, మొత్తం ఇప్పుడు భగవంతుడు వచ్చాడు మళ్ళీ ఆవిర్భవించాడు అన్నట్టు ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఒక రకమైనటువంటి ఆనందం ఉంది ప్రభుజీ. మన మొత్తం ఇట్లా ఆయన ఏ విధంగా ఆవిర్భవించాడు అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, ఏ పోస్టర్ చూసినా ఏ పిక్చర్ చూసినా ఆ వామనుండి ఒక ఫోటో అనేది ఉంటుంది కదా ప్రభుజీ,
వామన అవతారంలో గొడుగు పట్టుకొని, సో ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మొత్తం ఆయనే కళ్ళ ముందు కదిలినట్టు అనిపిస్తా ఉంది ప్రభుజీ. కానీ ఇంత శక్తివంతమైన మనిషి అని ఇప్పుడే తెలుస్తుంది ప్రభుజీ. భగవంతుడు ఈ రూపంలో మీరు వర్ణించినప్పుడు చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ, వెరీ ఇంకోటి అద్భుతంగా అనిపించింది ఏంటంటే ప్రభుజీ, ఇక్కడ వామన దేవుడు తన యొక్క బొటను వేలిని పైకి ఆ ఆధ్యాత్మిక లోకాలకు ఆచ్ఛాదన చేసినప్పుడు గంగాదేవి వచ్చింది. అది ఒక శుద్ధ వైష్ణవ భక్తుడైన శివుడు తన శిరస్సు మీద ఉంచుకున్నాడు. అది ఎంత గొప్ప విషయమో, అంతకంటే బలి చక్రవర్తి డైరెక్ట్ గా ఆ వామనదేవుని యొక్క పాదాన్ని తన తల మీద పెట్టించుకోగలిగాడు అంటే నాకు దానికంటే ఇది ఇంకా అద్భుతమైనదిగా అనిపిస్తుంది ప్రభుజీ. ఇక్కడేమో మనకి రెండు కూడా రెండు ఒకటే అన్నట్టుగా చెప్పారు, అలా అర్థమైంది. కానీ ప్రభుజీ ఇక్కడ డైరెక్ట్ గా స్వామివారి పాదం అనేది బలి చక్రవర్తి మీద యొక్క శిరస్సుకి తగిలిందంటే అది ఇంకా శివుడి కంటే కూడా ఎంత పుణ్యం చేసుకున్నారని అలా అనిపించింది ప్రభుజీ. అవును మాధవ్.